చంద్రబాబు టైంలో పోలవరానికి సంబంధించినటువంటి బిల్లులలో కేంద్రం అప్పుడు తిరస్కరించినటువంటిది, అంగీకరించినటువంటిది ఏంటయ్యా అంటే, పోలవరం సందర్శనకి అంటూ మహిళల్ని లేదా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వివిధ ఊళ్ళ నుంచి తీసుకెళ్లారు. అప్పటికి కన్స్ట్రక్షన్ పూర్తే కాల, బట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదానికే తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళందరికీ దారిలో ఆ బస్సుల ఖర్చు, అట్లాగే అక్కడ భోజనాల ఖర్చు, ఇవన్నీ కూడా దాదాపు 20-30 వేల కోట్ల రూపాయలు అయింది. ఆ బిల్లులు పోలవరం బిల్లుల్లో పెడితే కేంద్రం దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి పక్షం తెలుగుదేశం. కాబట్టి నిన్న పాత బకాయిలు 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే అప్పటి నుండి పెండింగ్లో ఉన్నటువంటి నాటి భోజన బిల్లులు, జగన్ హయాంలో అది ఎట్లాగూ తీర్చలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుల్ని చెల్లిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి అది గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడే కదా బాగా కాంట్రవర్సీ అయింది, జయము జయము చంద్రన్న పాటలు పాడినటువంటిది. ఆ సందర్భంలో బిల్లులన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయినాయి.